మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశం ఉదయ్పూర్ కోట ప్యాలెస్లో బుధవారం జరగనుంది ఈ పెళ్లి వేడుక కోసం ఇటు వధువు అటు వరుడు కుటుంబాలు రెండు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఇతర కుటుంబ సభ్యులంతా అక్కడికి ప్రత్యేక విమానాల్లో ఆదివారమే చేరుకున్నారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మంగళవారం సాయంత్రానికి ఉదయ్పూర్ చేరుకున్నారు ఆయన వెంట తన కుమారుడు ఆఖీరా ఆద్యలో ఉన్నారు వీరిద్దరిని తీసుకుని ఆయన ప్రత్యేక జట్ విమానంలో రాజస్థాన్కి చేరుకున్నారు పెళ్లి జరిగే ప్రాంతానికి పవన్ తన ఇద్దరు పిల్లలతో చేరుగానే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది ఈ వేడుకలో నిజానికి సందడిగా ఉండే వేడుకల్లో పవన్ కళ్యాణ్ చేరడంతో ఇంకా సందడి నెలకొంది నిజానికి ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ అంతా రెండు రోజుల ముందుగానే చేరుకున్నారు వారిలో పవన్ కళ్యాణ్ లేరు దీంతో నిహారీగా పెళ్లికి పవన్ వస్తాడా రాడా అన్న సందేహం నెలకొంది అయితే ఈ సందేహాన్ని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయ్పూర్లో ల్యాండ్ అయ్యారు ఓ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఉదయపూర్ చేరుకున్నారు పవన్ రాకతో ఉదయపూర్ ప్యాలెస్లో మరింత ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది నాగబాబు తన సోదరుడు పవన్ ను వెంట పెట్టుకుని ప్యాలెస్ పరిసరాలను చూపించారు ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు కాగా పెళ్లి బుధవారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు జరగనుంది వరుడు గుంటూరు రేంజ్ ఐజీ జనరల్లగడ్డ ప్రభాకర్ రావు తన ఏడు చైతన్య ఈ పెళ్లి కోసం కొన్ని రోజుల ముందే ఉదయపూర్ చేరుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంగీత్ ఇతర కార్యక్రమాల్లో హోరెత్తించారు చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ తేజ్ అల్లు అరవింద్ ఉపాసన స్నేహారెడ్డి ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయపూర్లోనే ఉంది ఇప్పుడు